కీమా మోమోస్ కి కావలసిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, ఉప్పు తగినంత, పచ్చిమిర్చి ముక్కలు 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 1/2 టీ స్పూన్, క్యాబేజీ తురుము 1 కప్పు, సోయా కీమా 1 కప్పు, అల్లం తరుగు 1/2 టీ స్పూన్, స్ప్రింగ్ ఆనియన్స్ 1 కప్పు, బేసిల్ లీవ్స్ కొద్దిగా, బంగాళదుంప 1, మిరియాల పొడి 1/2 టీ స్పూన్. సోయా కీమా మోమోస్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఉడికించిన సోయా గ్రాన్యూల్స్, ఉడికించి మ్యాష్ చేసిన ఆలు, పచ్చిమిర్చి ముక్కలు, క్యాబేజీ తురుము, కొంచెం బేసిల్ లీవ్స్, మిరియాల పొడి, అల్లం తరుగు, ఉల్లికాడ ముక్కలు, కొత్తిమీర, ఉప్పు వేసి బాగా కలుపుకొని తరువాత గోధుమ పిండి తీసుకొని చిన్న పూరీల్లాగా ఒత్తుకొని ఈ స్టఫ్ ని పూరీల్లో అమర్చుకొని మోమోల్లాగా తయారు చేసుకుని స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ పాత్ర పెట్టుకొని అందులో తగినన్ని నీళ్లు పోసి ఇడ్లీ ప్లేట్కి కాస్త నూనె అప్లై చేసి ఈ మోమోల్ని అమర్చుకొని మూత పెట్టి స్టీమ్ పట్టుకొని, స్టీమ్ పట్టుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుంటే సోయా కీమా మోమోస్ రెడీ.